వేరుశెనగ రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి రాటకొండ మదుబాబు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం బొమ్మనచెరువు పంచాయతీ టేకులపాలెంలో టీడీపీ నాయకులు వేరుశెనగ పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా మదుబాబు మాట్లాడుతూ అష్టకష్టాలు పడి పండించిన వేరుశెనగ పంట చేతికి అందక సాగు కోసం వెచ్చించిన పెట్టుబడి కూడా చేతికి అందక రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపరిహారం ఇప్పుడు పంట సరిగా రావటం లేదు సార్. ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు సహాయం చేస్తాంట, చెరువు డబ్బులు ఇవి ఇస్తాంటే ఇప్పుడు ఏమి ఇవ్వటం లేదు. రైతులంతా చాలా నష్టపరిహారం అయిపోయింది సార్. ఇప్పుడు వేరుశనగ దెబ్బ తినింది, పంటలు రావటం లే. మాకు ఇప్పుడు ప్రభుత్వం సహాయం చేయాల. టేకులపాలెం సార్, మా మదనపల్లి మదనపల్లి నియోజకవర్గం మదనపల్లి మండలం బొమ్మచెరువు పంచాయతీ టేకులపల్లి మందు ఈ వేరుశనగ పంటను పరిశీలిస్తే ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేరుశనగ పంట దెబ్బతింటే అప్పటికప్పుడు అధికారులను పంపించి ఏ ఏ రైతుకైతే నష్టపరిహారం జరిగిందో ఆ రైతులనంతా కూడా లిస్ట్ అవుట్ చేసి ఎకరానికి ఇంత అని చెప్పి నష్టపరిహారం చెల్లించినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడుది. ఈరోజు మా గ్రామాలకు అధికారులు వచ్చినటువంటి పాపాన పోలేదు, పంట 2 కాయలు 3 కాయలు 4 కాయలు వచ్చినాయి, పంట దెబ్బతినింది, వేరుశనగ పంటను వర్షాభావము లేక కొంత వర్షం ఎక్కువ పడి కొంత పంట నష్టపోయింది, రైతాంగాన్ని ఆదుకోవాలా అని ఈ గ్రామ రైతాలంతా కూడా వేడుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏ ముహూర్తాన ముఖ్యమంత్రి అయ్యారో ఈరోజు రైతులకు వేరుశనగ పంటకు గిట్టుబాటు ధర లేదు, వేరుశనగ పంట కూడా లేదు. కాబట్టి దయవుంచి వెంటనే ఈ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రైతు ఆర్గనైజింగ్ సెక్రటరీగా నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను అయ్యా. నా విన్నపాన్ని మన్నించవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మరొక్కసారి వేడుకుంటున్నాను.